నమస్కారం, తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం. నిన్న విజయనగరం రామతీర్థం దేవాలయంలో అశోక గజపతిరాజు గారికి జరిగిన అవమానంపై అల్లవరం మండలం కొమరగిరి పట్టణం గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో క్షత్రియులకు జరుగుతున్న అవమానాలపై కలిసికట్టుగా పోరాడాలి అన్నారు. క్షత్రియులు ఐకమత్యంతో పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఏంటంటే మీరెవరు కూడా ఎప్పుడైనా ఏది ఎవరు కూడా ఈ దేశం తనుగా ఏది పైకి పట్టుకెళ్ళి తీసుకెళ్లేదు. విజయం ఒక్కటే తప్ప అని చేత నేను విజయాన్ని కూడా నేను తీసుకెళ్ళకపోయాను. నేనేం ఉత్తి చేతితో తెలుస్తాను, ఇక్కడ క్షత్రియుల వల్ల నేను ఓడిపోయాను. అని చేత క్షత్రియుల యొక్క గొప్పతనాన్ని మనం కాదు ప్రపంచానికి తెలిసినట్టు అలెగ్జాండర్ చెప్పారు. అలెగ్జాండర్ చెప్పినటువంటి ఎవరైతే ఆ క్షత్రియ వంశాలకు సంబంధించి అంతా త్యాగాలు చేసినటువంటి వాడు, ఇటు విజయనగరం కానీ పుష్పాటి వారి కుటుంబం కానీ మొగతూరులో ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఇవన్నీ కూడా క్షత్రులందరూ కూడా వారి సంస్థానం కింద ఉన్నటువంటి అటువంటి వాడు బుస్సీని ఎదిరించారు. బుస్సి అంటే ఫ్రెంచ్ సైనికుడిని చైనలు ఎదిరించడం కాకుండా వాళ్ళు బుస్సీని కూడా చంపెట్టినట్టు తండ్రి పాపాలు ఎడపతున్నారు. అవి అశో ఆనంద గజపతి యొక్క తండ్రి తాతగారిని అది అటాక్ చేసినప్పుడు కూడా క్షత్రులంతా ఒకే సమైక్యంగా ఉన్నటువంటి సందర్భాలు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కుట్రలు బలైనట్టు కూడా అధ్యతను ఇవాళ జరుగుతున్నటువంటి దాడి కూడా అధ్యత జాతికి సంబంధించి కాదు, ఈ దేశాన్ని రక్షించినటువంటి ఒక క్షత్రి సమాజం. ఈ దేశాన్ని రక్షిస్తూ ఇవాట కూడా రక్షించి దేశం కోసం ఉన్నటువంటి ఏదైతే నన్ను మరణించిన రావత్ కూడా క్షత్రి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆయన కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఇలా త్యాగం చేసినటువంటి వాడు అందరందరూ మహానుభావులు. అటువంటి వృత్తానికి క్షత్రియులు జాతి కోసం నిలబడినటువంటి వాడు, ఈ దేశం కోసం నిలబడిన వాడు, ఒక కులం కాదు, ఈ ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలని రక్షించాలని ఉన్నటువంటి క్షత్రియ వంశం మీద జరిగిన దాడి ప్రజలందరి మీద జరిగిన దాడి, అన్ని కులాల మీద జరిగిన దాడి. ఇది ఏ వర్గానికో ఒక కులానికో కాదు, క్షత్రియులు అంటే అందరి క్షేమం కోరేటువంటి వాళ్ళు, క్షత్రియులు అంటే ఈ దేశాన్ని రక్షించేవాడు. అటువంటి జాతి మీద దాడి జరిగినందుకు మనంతా సిద్ధపడాలి. మనంతా కూడా ఏమిటనేది మన చరిత్ర చెప్తుంది. ఈరోజు కూడా మనం దాన్ని మన చేతల ద్వారా మన యొక్క ఐక్యత ద్వారా మనం అందరి పెద్దలు కలుపుకుని ఒక పోరాటం చేయాల్సినటువంటి అవసరం మన సంస్కృతి సాంప్రదాయ దాడికి ఇంతకన్నా ప్రతీకారం తీసుకున్నటువంటి భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే వారు సరైనటువంటి గుణపాఠం చెప్పాలి, సరైనటువంటి బుద్ధి చెప్పాలి. ఈ ధర్మాన్ని సంస్కృతిని రక్షిస్తానటువంటి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మోడీ అమిత్ షా గారు వాళ్ళు కూడా ఇప్పుడు జోక్యం చేసుకుని ఇక్కడ చేస్తున్నటువంటి శైలుల మీద చట్టపరంగా అది ఏదైనా రఘురామకృష్ణనాథ్ గారు విజ్ఞప్తి చేశాడు వెంటనే చర్యలు తీసుకుంటే ఇది ఇక్కడితో ఆగుతుంది. ఇంకా అన్ని జాతుల మీద జరుగుతున్న దాడి ఇరాజుతోటి రాజులతోటి కాలేదు, మాకు మీద జరిగింది, అదేవిధంగా కమ్మవారి మీద జరిగింది, అన్ని జాతుల మీద ఎస్టీల మీద జరిగింది, దళితుల మీద జరిగింది, అందరి మీద దాడి జరుగుతుంది. అందరి దాడిని మేము ఖండిస్తున్నాం. మా పైన జరిగిన దాడి కానీ అందరి మీద జరిగిన దాడిని మా దాడిగానే మేము భావిస్తున్నాం. క్షత్రులు అంటే అందరి కోసం కృషి చేసిన వాడు, అందరి కోసం నిలబడేటువంటి వాడు, అందరి కోసం త్యాగం చేసిన వాడు గుర్తించండి.